సాయంత్రం ఐదు గంటలకి మహిళలతో శోభాయాత్ర సాయంకాలం ఆరు గంటలకి గంగాహారతి ఆ గంగాహారతికి హరిద్వార్ నుంచి ప్రత్యేకంగా హరిద్వార్లో ఎవరైతే గంగాహారతి ఇస్తారో ఐదు మంది అర్చకులు హరిద్వార్ నుంచి ఐదు మంది ప్రధాన అర్చకులు నెల్లూరు ఇచ్చేసి పదిహేను సాయంత్రం ఆరు గంటలకి ఏదైతే గంగాహారతి కార్యక్రమం ఉంటుంది ఆ హారతి అద్భుతంగా చూడచక్కగా ఉంటుంది అదేవిధంగా అక్కడ హోమం కూడా నిర్వహిస్తారు అదేవిధంగా పదిహేనో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి మహిళలతో శోభాయాత్ర ఆరు గంటలకి హరిద్వార్ నుంచి వచ్చినటువంటి ప్రధాన అర్చకుల హారతి ఆ హారతి పూర్తయిన తర్వాత ఆ యొక్క స్వర్ణాల చెరువులో ఏదైతే నెల్లూరు గ్రామ దేవత ఇరుకళల పరమేశ్వరి పాదాల చెంత తెప్పలతో శివాకృతి గత రెండేళ్ల ముందు మీరందరూ కూడా చూశారు తెప్పలతో శివాకృతి చూడ చక్కని కమనీయమైన రమణీయమైన ఆ యొక్క సన్నివేశం ఈ సంవత్సరం కూడా సింహపురి కార్తీక దీపోత్సవ సమితి చేస్తున్నటువంటి ఆ యొక్క కార్తీక మహాదీపోత్సవానికి సంపూర్ణ సంఘీభావంలో భాగంగా నూట ఎనిమిది తెప్పలతో నూట ఎనిమిది తెప్పలతో ఆ యొక్క శివాకృతి కార్యక్రమం ఉంటుంది ఆ రోజు ఆరోజు హరహర మహాదేవ్ హర మహాదేవ్ శంభో శంకర నినాదాలతో ఆ యొక్క గణేష్ ఘాట్ మారు అదేవిధంగా నవదుర్గ మహాకాళ్యం బ్రహ్మ విష్ణు శివాత్మికం త్రికాల జ్ఞాన సంపన్నం నమామి భువనేశ్వరం దుర్గా స్తోత్రంతో ఆ యొక్క గణేష్ ఘాట్ నవదుర్గా మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికం త్రికాల జ్ఞాన సంపన్నం నమవిం భువనేశ్వరిం అన్న దుర్గా స్తోత్రంతో ఆ యొక్క గణేష్ ఘాట్ మారుమోగబోతుంది అదేవిధంగా మృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమి యబంధన మృత్యోర్ముక్షి యమమృతార్ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుక మీ వ్యభంధన మృత్యుర్ముక్షి యమామృతార్ ఆ యొక్క మృత్యుంజయ మంత్రాలతో ఆ గణేష్ ఘాట్ మారుమోగిపోతుంది అర్చకులు వేద పండితులు పవిత్ర నామాల మధ్య పవిత్ర సోత్రాల మధ్య ఈ నెల పదిహేనో తారీఖున సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సాగుతున్న ఆ యొక్క సింహపురి కార్తీక మహాదీపోత్సవంలో నెల్లూరు జిల్లా ప్రజలందరూ పాల్గొవాలని ఏదైతే ఆ యొక్క కార్తీక మాసం సందర్భంగా అక్కడ చేపడుతున్నటువంటి కార్యక్రమం ఆ రోజు గణేష్ ఘాట్ వేద మంత్రాలతోనే కాదు కాశీ ఘాట్ని తలపించే విధంగా కాశీ ఘాట్ని తలపించే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయటం జరుగుతూ ఉంది సింహపురి కార్తీక దీపోత్సవ సమితి చేపట్టిన ఈ పవిత్ర కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యుడిగా అన్ని రకాల కూడా అండగా ఉంటామని తెలియచేస్తూ ప్రజలందరూ కూడా ఇందులో పాల్గొవాలని పదిహేనో తారీఖు ఉదయం నుంచే ఆ యొక్క శివుడికి అభిషేకాలు పదిహేనో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి మహిళలతో శోభాయాత్ర ఆరు గంటలకి ఆ యొక్క పవిత్ర గంగాహారతి హరిద్వార్ నుంచి వచ్చే ఐదు మంది అర్చకులు అదేవిధంగా గంగాహారతి పూర్తయిన తర్వాత అక్కడ ఏదైతే మన నూట ఎనిమిది తెప్పలతో శివాకృతి ఈ యొక్క కమ కమనీయమైన ఈ యొక్క అందమైన ఆ యొక్క ఆధ్యాత్మిక ఆ యొక్క భక్తి ప్రాంతాలతో ఆ యొక్క భక్తి